అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాక్షిదా ముచ్చట మాట్లాడితే నిర్బంధం గొంతెత్తితే నిర్బంధం ప్రశ్నిస్తే నిర్బంధం విమర్శిస్తే నిర్బంధం హక్కులు అడుగుతే నిర్బంధం ఉద్యోగాలు అడుగుతే నిర్బంధం సర్కారు విధులు యాద చేస్తే నిర్బంధం 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 కాంగ్రెస్ ప్రజాపాలనల సాధించిన ఘనత ఏంటంటే ఇగో ఈ నిర్బంధాల పాలన తప్ప ఇంకోటి లేదని మండిపడుతుండ్రు జనం మొన్నటి ఈజీపీఎస్సి ధరలు కవర్ చేయబోతే అక్కడ జర్నలిస్టులను కూడా పోలీసు వ్యాన్ ఎక్కిచ్చిండ్రు ఇద్దరు ఆలుమొగలు నడుచుకుంటూ పోయినా మీరు నిరుద్యోగుల నిరసనకే వచ్చిన నిర్బంధించి వ్యాన్లకు ఉక్కిండ్రు ఫుట్పాత్ మీద నడుచుకుంట పోతున్న యాభై ఏళ్ళ మనిషిని కూడా నిరుద్యోగాన్ని అభ్యర్థుల నిరసన చేస్తుంటే ఆ వార్తలు కవర్ చేసేందుకు పోయిన మీడియా విలేకరులను కూడా ఇష్టం దోషేసి అత్యంత అమానవీయంగా పోలీసులు ప్రవర్తించిండ్రు అభ్యర్థులను ఎట్లా ఈ పోలీసు వాళ్ళు గొంత ఎత్తనిస్తలేరు వాళ్ళ వార్తలను చూపించే మీడియా మీద కూడా దౌర్జన్యమేనా ఎందుకు ఇంత వరకుతుంది ఈ సర్కారు ఇది పోరాటాల గడ్డ పోరాటాలతోటే రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇట్లా పోరాటాలు చూడని వాళ్ళు ఎవ్వరు లేరు జర్నలిస్టులు మెడల ఐడి కార్డులు వేసుకొని మైకులు పట్టుకొని వార్తలు చెప్తుంటే కానొస్తలేదా జర్నలిస్టులను కూడా ఎత్తివాడేయాలని ఏ పెద్దోళ్ళు వాళ్ళు ఆర్డర్ సమస్యలు చూపించడం కూడా నేరమేనా ఇదేమన్నా తాలిబన్ల ప్రభుత్వమా ప్రజా ప్రభుత్వమా చూస్తుర్రా జనులారా రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు దాపరించినాయో ప్రశ్నించే గొంతులను దొక్కుతుండ్రు ఆ వార్తలను చూయించే మీడియా మీద కూడా చెప్పు చేతలుండే పోలీసులతోటి ఇట్లా జులం చేయిస్తుండ్రు ఇదేనా మార్పు కావాలని కోరుకున్నది మేధావులంతా ఇప్పుడు అంతా ప్రశ్నిస్తలేరేంది ఏడపడికేసుకున్నారు మీ నోళ్ళన్నీ అని గరమైతున్నారు నిరుద్యోగులు